నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథ శీర్షిక ఎంతో చిన్నది జీవితం. రచన గంటి భానుమతి గారు. ఇక కథలోకి వెళితే, బ్యాగేజీ తీసుకుని టర్మినల్ నుంచి బయటికి వచ్చేసరికి 3 అయింది. అయినా పట్టపగలులాగా ఉంది. పెళ్లివారిల్లులా మనుషులంతా హాడావిడిగా అటు ఇటు వెళ్తున్నారు. ట్రాలీని స్వాతికి తోస్తూ పక్కనే ఉన్న కావేరిని కంటి చివరి నుంచి చూశాడు. తలకి స్కార్ఫ్, పొడుగాటి నల్లకోటు, చేతిలో ఒక బ్యాగ్తో మెల్లిగా నడుస్తుంది. నిట్టూర్పు బయటికి రాకుండా ఆపుకున్నాడు. ఇది ఎయిర్పోర్ట్, కింద చాలా నున్నగా ఉంది, జాగ్రత్తగా నడు. కావేరి ఏం మాట్లాడలేదు. ఎలా ఉంది అంటూ ఓ చేత్తో ట్రాలీని, మరో చేత్తో కావేరి చేతిని పట్టుకున్నాడు. ఇది ఆఖరు, మరోసారి అన్నావంటే క్షమించను అని చేతిని తోసేసింది. ఓకే, ఇంకా అడగను. సరేనా? కానీ ఇన్ని గంటలు కూర్చున్నాక ఇప్పుడు నడుస్తున్న నిన్ను అడగాలనిపించింది. అంతే, సారీ. కావేరి బదులు ఇవ్వకుండా కింద చూస్తూ జాగ్రత్తగా నడుస్తుంది. సాత్విక్ కావేరి గురించి శ్రద్ధ తీసుకోవడంలో ఓ అర్థం ఉంది. డ్యూయల్ బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంది. సర్జరీ, కెమోథెరపీ, రేడియేషన్ జరిగిన ప్రతిసారి ఆమె పక్కనే ఉన్నాడు. ప్రతి సెషన్లో ఆమె బాధని తగ్గించడానికి ప్రయత్నించాడు. ప్రతి సిట్టింగ్లో ఆమె నొప్పిని పంచుకున్నాడు. ఓ నర్సు కన్నా ఎక్కువగా సేవ చేశాడు. కన్నతల్లిలా, కంటికి రెప్పలా జాగ్రత్తగా చూశాడు. నొప్పిని తగ్గించడానికి ఎన్నో చేశాడు. నువ్వు మొగుడివి, మొగాడివి, ఆ సంగతి మర్చిపోతున్నావు అంది ఓ రోజు కావేరి సాత్వికిని చూసి. ఏమో, ఆ సంగతి నాకు తెలీదు. నాకు తెలిసింది నేను ఓ అర్ధనారీశ్వరుడేనని నవ్వేసింది. చాలా నెలల తర్వాత నవ్వును చూస్తున్నాడు. అందరూ అంతేనా, నువ్వు ఒక్కడివేనా ఇలా పెళ్ళానికి సేవ చేసేవాడివి? అందరూ అంతే, అవసరమైతే అందరూ చేస్తారు. అలా చేయకపోతే భార్యాభర్తల బంధానికి, దాంపత్యానికి అర్థం లేదు. భౌతికంగా భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం కన్నా మానసిక బంధం ఎక్కువ. దాన్ని నిర్వచించటం కష్టం. ఈ ఉన్నత బంధమే ఇప్పుడు మన మధ్య ఉంది. కావేరి మనసు పొంగిపోయింది. కావేరి క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఎన్నో మార్పులు పైన లోపల జరిగిపోతున్నాయి. ఆమె మానసికంగా కుంగిపోతుంది, అది ఇద్దరికీ తెలుసు. కానీ కావేరి అంగీకరించడానికి చాలా సమయం పడుతుందని సాత్వికి తెలుసు. అందుకే ఆమె కోపాన్ని, చిరాకుని, నిస్సహాయతని అర్థం చేసుకుని భరిస్తున్నాడు, ఓపిక్గా ఉంటున్నాడు. ఇది జరిగి 7 అవుతుంది. కావేరి ట్రీట్మెంట్ పూర్తి అయింది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొంచెం మార్పు కావాలంటే పిల్లల్ని అన్నయ్య దగ్గరున్న తల్లి దగ్గరుంచి ఇండియా వచ్చారు. ఎయిర్పోర్టులో టాక్సీ మాట్లాడుకుని కావేరి మామయ్య గారింటికి బయలుదేరారు. కానీ 1 వెతికారు ఇంటి కోసం. ఆ తర్వాత డ్రైవర్ సెల్ తీసుకుని ఫోన్ చేసి కనుక్కుని వెళ్లారు. అప్పుడు 4:30 అయింది. తలుపు తీసిన మామయ్య సంతోషంగా ఆహ్వానించాడు. అమ్మమ్మ, అత్తయ్య, నాగరత్నం నవ్వుతూ పలకరించారు. 5 కాఫీ తాగే టైము. రత్నం, కాఫీ తీసుకురా. నాగరత్నం ఉత్సాహంగా లేచి వంటింటి వైపు నడిచింది. ఎలా ఉంది ఒంట్లో, కులాసాగా ఉందా? అమ్మమ్మ అంది. అన్నది అమ్మమ్మ కాబట్టి క్షమించేసింది. గోపాలరావు సాత్విక్తో కాసేపు మాట్లాడాడు. కానీ వాళ్ళ మధ్య పెద్దగా మాటలు రాలేదు. సాత్విక్కి అతనితో పరిచయం లేదు, పెళ్లిలో చూసినదే. అది గమనించిన గోపాలరావు గది చూపించాడు. సాత్విక్ వెళ్ళిపోయాడు. నాగరత్నం కాఫీ తెచ్చి అత్తగారికి, భర్తకి ఇచ్చింది. కావేరికి ఇవ్వబోతే కావేరి వద్దంది. కావేరి ఆరోగ్యం గురించి అడిగారు. ట్రీట్మెంట్ అయిపోయింది, మధ్య మధ్య వెళ్ళి చెక్ చేయించుకోవాలి. వ్యాపించిందో లేదో చూడటానికైనా అన్ని క్యాన్సర్స్ కణాలను తీసేశారు, రేడియేషన్తో చంపేశారు. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఆ మాటలు చాలా ధైర్యంగా అనాలని ఉన్నా ఎక్కడో గొంతు వణకడంతో మెల్లిగా అంది. నీకు క్యాన్సర్ అని తెలియగానే కంగారు పడ్డాం, బాధపడ్డాం. మా కళ్ళ ముందు పెరిగిన దానివి, చిన్నదానివి, నీకే ఇలా అయిందేమిటి అని. కావేరికి ఆ మాటలు వినాలని లేదు, విని బాధపడ్డా ఆ 8 గుర్తు తెచ్చుకోవాలని లేదు. నేను కొంచెం పడుకుంటాను, లేచాక తాగుతాను అని తను తెచ్చుకున్న ఫ్లాస్క్లోని వేడి నీళ్లు తాగింది, లేచింది. ఎలా ఉంటుంది ఇప్పుడు అంది నాగరత్నం. మొదటిసారి కాబట్టి క్షమించేసింది. ఇప్పుడు బాగుంది అంటూ గదిలోకి సాత్విక్ పక్కన పడుకుంది. అలవాటైన సన్నటి గురక నోరు తెరిచి ఉంది. ఆ పెదవుల్ని మూసింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఇవాళ భోంచేశాక బామ్మ దగ్గరికి వెళ్ళాలి. నేను ఆమె దగ్గరే పెరిగాను. ఆ సంగతి నీకు చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు ఫోన్లో అడిగింది కూడా. నేను వస్తాను. నువ్వా? నువ్వక్కర్లేదు, నేను వెళ్ళేసి వస్తాను. అయినా మీ కజిన్స్ వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఉండకపోతే ఎలా? విశ్రాంతి తీసుకో, పడుకో. కావేరి మాట్లాడలేదు.
సాత్వికతో వాదనకి దిగే స్థితిలో లేదు. కళ్ళు మూసుకుంది. ఎక్కువసేపు అలా ఉండలేకపోయింది. బాల్కనీలో కూర్చుంది. ఆ వీధి అప్పుడే నిద్రలేచేసింది. దుమ్ము రేపుతూ స్కూటర్లు అటు ఇటు వెళ్తున్నాయి. పని మనుషులు గబగబా వెళ్తున్నారు. రోడ్లు ఊడుస్తున్న మున్సిపాలిటీ వాళ్ళు పనులు ఆపుకుని ఓ బండి దగ్గర టీ తాగుతున్నారు. కావేరిని గమనించిన నాగరత్నం ఓ పెద్ద కప్పు నిండా వేడి కాఫీ తెచ్చిచ్చింది. బాగా స్ట్రాంగ్గా ఉందా అంటూ నాగరత్నం ఆమెకి దగ్గరలో కూర్చుంది. ఓసారి తాగి కప్పుని అలాగే నోటి దగ్గర ఉంచుకుని నాగరత్నం కేసి చూసింది. ఆమె కూడా సమాధానం కోసం చూస్తుంది. లేదు, బాగుంది, నేను ఇలాగే తాగుతాను, నాకు ఇలాగే ఇష్టం. నాగరత్నం ఆమె గొంతుని నుదురుని చేయి పెట్టి చూసింది. జ్వరం లేదు కానీ నీరసంగా కనిపిస్తున్నావు. కావేరికి ఇంకా నీరసం వచ్చేసింది. ఇంక మొదలు, తనతో ఇలాగే మాట్లాడతారు. ఈ ట్రిప్ అంతా ఎలాంటి పలకరింపులే, ప్రయాణం కదా, నిద్ర సరిగా లేక చిరాకుని కోపాన్ని అణుచుకుంది. నాగరత్నం ఇక ఏదో అడగబోయింది కానీ సాత్వికిని చూసి ఆగిపోయింది. లేచావా, కాఫీ కలిపి తెస్తాను అంటూ చెంగున లేచింది. రాజు మర్యాదల భోగం బాగానే ఉంది. అక్కడ మీ మామయ్య అమ్మమ్మ అందరూ ఇంత మర్యాదలు చేస్తుంటే ఉండిపోవాలనుందా? జాగ్రత్త, 2 వారాల్లో మనం వెళ్ళిపోవాలి. ఈ మర్యాదలకి అలవాటు పడితే నీకే కష్టం. అదే కదా నా బాధ, అమెరికాలో ఇలా ఈ భోగాలుండవు అని నవ్వాడు. కావేరి కూడా ఫక్కున నవ్వేసింది. అందరూ వస్తారని బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చున్నారు. 11 గంటలకల్లా కావేరి కజిన్స్ అత్తయ్యలు పిన్ని అందరూ వచ్చారు. ఇంతమంది ఉన్నందుకు సంతోషం వేసింది కానీ ఎంతోసేపు నిలవలేదు. అందరూ ఒకలాగే మాట్లాడుతున్నారు. అడిగినదే అడగటం అవే చూపులు. నిజమే, తనకి క్యాన్సరే, సర్జరీ చేయాల్సి వచ్చింది. కెమోథెరపీ, దానితో సైడ్ ఎఫెక్ట్స్, వాంతులు, నొప్పి, బాధ. క్యాన్సర్ కణాలు మళ్ళీ మళ్ళీ పుట్టకుండా రాకుండా రేడియేషన్స్, ఇంజెక్షన్లు, వాటి ప్రభావం ఫలితం ఎలా ఉందో వారం వారం పరీక్షలు. ఈ నరకాన్ని మర్చిపోవాలనుకుంటుంది. తనకేదో అయ్యిందన్న విషయం మర్చిపోవాలనుకుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు. నేనిప్పుడు బాగానే ఉన్నాను. ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? అలాంటి ప్రశ్నలు వేసి వేసి రోగాన్ని గుర్తు చేయకండి అని అనాలనిపించింది. వచ్చి తప్పు చేసిందా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. వీళ్ళ మాటలు అవి చూస్తుంటే ఓ అంబులెన్స్ని అటు ఇటు తిప్పటానికి మాట్లాడినా ఆశ్చర్యం లేదనిపించింది. మీరంతా మామూలుగా మాట్లాడండి, నాకు ఇప్పుడేం రోగం లేదు, పూర్తిగా తగ్గిపోయింది. ఇలా మాట్లాడి ఇలా పలకరించి నన్ను డిప్రెషన్లోకి తోసేయొద్దు అనాలనిపించింది. సరిగ్గా అదే సమయానికి సాత్విక్ రావటం కావేరి సర్దుకుంది. సాత్విక్ని వాళ్ళంతా పెళ్లిలోనే చూశారు. అందుకని వాళ్ళందరూ వాళ్ళ పరిచయాలు చేసుకుంటూ పలకరించారు. సాత్విక్ వాళ్ళ దగ్గర కూర్చుని కాసేపు అవి ఇవి కనుక్కుని మాట్లాడి లేచాడు. మా బామ్మ దగ్గరికి వెళ్ళాలి, నన్ను పెంచింది ఆవిడే. కావేరి వెంటనే లేచింది. నేను వస్తాను. ఆశ్చర్యంగా చూశాడు. వీళ్ళంతా నీకోసం వచ్చారు, నువ్వు వస్తే ఎలా? మేం వస్తే మీ పనులు మానుకోవాలా? మేమేమీ అనుకోం, కావేరిని చూడాలనుకున్నాం, చూశాం. మీరు వెళ్లేలోగా మన గెట్ టుగెదర్లు ఎలాగూ ఉంటాయి, అప్పుడు బోలుడు కబుర్లు చెప్పుకోవచ్చు. మీరు వెళ్ళి రండి, అందరూ ఇదే అర్థం వచ్చేలా అన్నారు. ఇద్దరూ బయటకొచ్చి ఆటో ఎక్కారు. చాలా ఏళ్లైంది ఆటో ఎక్కి. పెళ్లికి ముందు బట్టలు కొనుక్కోవటం కోసం, జాకెట్లు కుట్టించుకోవటానికి ఆ టైలర్ ఈ టైలర్ అంటూ చార్మినార్ వెళ్లేవాళ్ళం. ఏమిటో, ఒక్కొక్క జాకెట్కి 800 తీసుకున్నారు. అవన్నీ అలా మూలపడి ఉన్నాయి. డబ్బుని వేస్ట్ చేశాను. ఆ చీరలు అంతే, 1,000 రూపాయల చీరలు, అంతా దండగ చేశాను. తలుచుకుంటే సిల్లిగా అనిపిస్తుంది అంటూ నవ్వింది. నువ్వు నవ్వుతుంటే బాగుంది, అలాగే నవ్వుతుండు. సిగ్గుపడింది. ఇప్పుడు ఇంకా బాగున్నావు. తలని వంచి ఆమె మొహంలోకి చూస్తూ ఆటో ఇరుకుగా ఉన్న దారిలోంచి వెళుతుంది. సాత్విక్ బామ్మ ఇంటికి వెళ్ళటానికి అది దగ్గర దారి, మరో దారి, రాజమార్గంలా ఉంటుంది కానీ అది దూరం అవుతుంది. అందుకని ఈ సందుదారిలోంచి వెళుతున్నారు. పెళ్ళైన కొత్తలో కూడా అదే దారిలో ఆటోలోనే వెళ్ళేవారు. ఆవులు, గేదెలు, మనుషులు, స్కూటర్లు అడ్డు వస్తే ఆటో అబ్బాయి ఆటోని ఆపేసేవాడు. ఏంది ఇంట్లో చెప్పొచ్చినావా, లేకపోతే ఎర్రగడ్డకెళ్ళొచ్చినావా అని తిట్టి ముందుకు వెళుతుంటే నవ్వుకునేవారు. ఇప్పుడు కూడా అలాంటివే అడ్డంకులు, ఆటో వాళ్ళ తిట్లు, అదిలింపులు. నిశ్శబ్దంగా చూస్తున్నారే కానీ నవ్వు రాలేదు. వాళ్ళలో పెద్దరికం వచ్చేసింది. వీళ్ళు వెళ్ళేసరికి కరెంటు లేదు, లిఫ్ట్ పనిచేయటం లేదు, మెట్లు ఎక్కాలి. మరి నువ్వు అంటూ ఆగిపోయాడు. కావేరి కోపంగా చూసింది. ఓకే ఓకే, నువ్వు మెట్లు ఎక్కగలవు అంతేనా? సరే ఎక్కుదాం అంటూ మెట్ల వైపుగా నడిచారు. మొదటి అంతస్తే కాబట్టి ఎక్కేసింది కావేరి. బామ్మ తలుపు తీసింది. ఇద్దరిని ఒక్కసారి 2 చేతులతో దగ్గరికి తీసుకుంది.
ఆమె కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా అక్కడే ఉండిపోయాయి. కాబట్టి వెలుగుపడి మెరిశాయి. ఫ్రిజ్లోంచి నీళ్లు తెచ్చిచ్చింది. కావేరి తన వేడి నీళ్లు తాగింది. భామ కిటికీ పక్కనున్న దివాన్ మీద కూర్చుని తను కుడుతున్నది చేతిలోకి తీసుకుంది. ఎలా ఉన్నావు? ఏం జరిగింది? నీకు డాక్టర్ దగ్గరికెళ్లాలని ఎప్పుడు అనిపించింది? అసలు అనుమానం ఎందుకు వచ్చింది? అందరూ అడిగేలాంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు. ఈ రిసెప్షన్ కావేరికి హాయి అనిపించింది. కొడుకు, కోడలు, ఉద్యోగాలు, మనవరాలు, మనవడు, చదువులు, అందుకని ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. భామ ఒక్కతే ఉంది. బొంబాయిలో ఉన్న మనవరాలు ఇవన్నీ పంపింది. ఈ పుస్తకంలో ఉన్న తాజ్మహల్ను చూసి అల్లమంది. కాలక్షేపం ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదీ లేకపోతే పిచ్చిపెట్టయ్యదా? కావేరికి ఆమె మాటలు నచ్చాయి. వయసు 70 దాటినా జీవితాన్ని బోర్ కొట్టకుండా మలుచుకుంటుంది. దారాన్ని ఎడమ చేతి వేలికి చుట్టుకుంటూ సాత్విక్ని ఏవో అడుగుతుంది. కావేరి ఇంటి గోడల్ని, ఫోటోల్ని చూస్తూ గడిపింది. ఒక్కదానివే ఉంటావు. బాబాయ్ పిన్ని ఎప్పుడొస్తారు? పిల్లలు ఎప్పుడొస్తారు అని అడిగింది. ఈ కిటికీ పక్కన కూర్చుంటే కాలక్షేపం అదే అవుతుంది అంది బామ్మ. అసలు నాకు ఎంత ఇష్టమో ఇలా కిటికీ పక్కన కూర్చుని ఏదో పని చేసుకోవటం అంటూ ఆగింది కావేరి. సాత్విక్ని చూసింది. సాత్విక్ ఉత్సాహంగా ముందుకు వంగాడు. చాలా రోజుల తర్వాత కావేరి తన ఇష్టం ఏమిటో చెప్తుంది. నిజమే, కిటికీ అవతల జీవితం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే కిటికీ అవతల ప్రపంచం ఈ 4 గోడల మధ్యనే కాబట్టి నేను ఈ మంచం మీద పొద్దుటి నుంచి రాత్రి పడుకునే వరకు కూర్చుంటాను. ఇదిగో ఈ క్రోషియా చేస్తూ పుస్తకాలు చదువుతాను, సీడీలు పెట్టుకుంటాను, అన్నీ ఈ కిటికీ దగ్గరే. నిజానికి ఇంకా లోతుల్లోకి చూస్తే మన మనసులకి కూడా ఓ కిటికీ ఉంటుంది. ఆ కిటికీ పక్కన చేరి లోపల ఏం జరుగుతుందో నిరంతరం గమనిస్తుంటే జీవిత ప్రయాణం కూడా చక్కగా సాగుతుంది. నన్ను అడిగితే ప్రతి ఓటమి విజయానికి పునాది అయ్యేది కూడా ఇక్కడే. అవునా కావేరి, ఏమంటావు? ఆవిడ తనకి సలహా ఇస్తుందో జనరల్గా చెప్తుందో అర్థం కాలేదు, అయినా అవునన్నట్లుగా తల ఊపింది. మధ్య మధ్యలో పుస్తకం చూస్తూ గబగబా అల్లేస్తుంది. బాగుంది కాలక్షేపం, నిన్ను చూసి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది బామ్మ కదూ అంటూ కావేరిని చూశాడు. బామ్మ నవ్వేసింది. నేర్చుకోవటానికి దేవుడు అవకాశాన్ని నాకు ఇచ్చాడు. అవకాశం ఇది తీసుకో అని దేవుడు చెప్పాడు. ఒక్కసారి గుండె లోతుల్లోకి చూడగలిగితే, అర్థం చేసుకోగలిగితే అన్నీ అవకాశాలుగానే కనిపిస్తాయి. ఎంతో కఠినమైన ప్రశ్నల్లాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలాంటి జవాబులు చదవగలుగుతాం. నీకూడా ఓ అవకాశాన్నిచ్చాడు అని అనుకో అని కావేరిని చూసింది బామ్మ. కావేరి ఉలిక్కిపడింది. అవకాశం అంటే ఇలా అల్లుకోవటం, ఇలా కిటికీ దగ్గర కూర్చోవటం కాకపోవచ్చు. తనని తాను మర్చిపోయేలాంటిది అదే బామ్మ ఉద్దేశం అయి ఉంటుంది. టీ టైం అవటంతో టీ పెట్టి తెచ్చింది. బిస్కెట్లు టీతో పాటు ఇచ్చింది. టీ తాగాక ఇద్దరు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆటోలు వద్దు, లోకల్లో వెళ్దాం. పైగా మావయ్య గారిల్లు స్టేషన్కి చాలా దగ్గర కూడా, రైలు దిగగానే నడిచి వెళ్ళిపోవచ్చు అంది కావేరి. నాదేం లేదు, నీ గురించే. తీక్షణంగా చూసింది. ఏం పర్వాలేదు అంది చిరాగ్గా. బామ్మ గురించి ఒకటి చెప్పాలి. ఇదివరకే చెప్పేవాడిని, కానీ నీ అంతటి నువ్వే చూస్తే తెలుస్తుందని చెప్పలేదు. చెప్తాను, ఆవిడికి 12 క్రితమే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, తగ్గిపోయింది. ఇలా ఇక్కడి నుంచో టికెట్లు తెస్తాను అంటూ ఆపి కావేరిని ఆశ్చర్యంలో ముంచేసి వెళ్ళాడు. కావేరి తేరుకుని బామ్మ ప్రవర్తన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. నిజమా? నమ్మలేకపోతుంది. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, ఆమె మాటల్లో ధైర్యం ఉంది. ఏం జరగలేదన్న భావం ప్రతిక్షణం కనిపించింది. పైగా ఆమె దగ్గర ఉన్నంతసేపు తనేమిటో మర్చిపోయింది. అసలు తనని తాను ఎలా మర్చిపోవాలో ఆమెను చూసి తెలుసుకున్నట్లనిపించింది. బయటకు వచ్చేస్తుంటే చేతిలో 2 బత్తాయి పళ్ళుంచి ఆమె అన్నమాటలు గుర్తు చేసుకుంది. ఈ భూమి మనకి ఎన్నో ఇస్తుంది, అయితే భూమి ఎప్పుడూ చెప్పలేదు నేను ఇది ఇస్తున్నాను తీసుకోండి అని. మనమే తెలుసుకున్నాం, మనమే కనుక్కున్నాం. అలాగే మనసు కూడా ఏ ఆయుధం లేకుండా పోరాడటం నేర్చుకోవాలి, గెలవాలి. అయితే ఏ ఆయుధం అన్నది మనసు చెప్పదు, ఎలా గెలవాలన్నది కూడా చెప్పదు. మనమే తెలుసుకోవాలి, దాన్ని కనుక్కోవాలి. ఇది తెలుసుకోగలిగితే జీవితాన్ని అందమైన సజీవ పటంలా చేసుకోగలవు. ఓ గోడకి తగిలించేలాంటిది కాదు, అనుక్షణం నిన్ను ప్రోత్సహించేలాంటిది. పాజిటివ్గా ఉండటం నేర్చుకోగలిగితే నీకేదో అయిందన్నదే నీకు గుర్తుండదు. ఈ క్షణం నీది, ఈ గంట నీది, ఈరోజు వర్తమానం నీది, ఇదే నీ జీవితం. ఇది గుర్తుపెట్టుకుంటే నీలో ఎన్నో మార్పులు వస్తాయి. జీవితం చిన్నది. ఈ చిన్న జీవితంలో నెగిటివ్ ఆలోచనలు,
నీ మనసుని ఆక్రమిస్తే నష్టపోయేది నువ్వే. నీకు నువ్వే హాని చేసుకుంటావా? అది నీ మీదే ఆధారపడి ఉంది. ధ్యేయం మార్చుకో, లక్ష్యం ఏమిటో తెలుసుకో. ఇదే నేను నీకు చెప్పేది. నిజమే, ఆమె ప్రాక్టికల్గా చేస్తున్న మనిషి. అక్కడ ఉన్నంతసేపు ఆమె ఏదో పని చేస్తూనే ఉంది. అది కూడా ఏకాగ్రతతో కూడిన పని. ఏమాత్రం ఏకాగ్రత చెదిరినా అల్లిక తప్పు అవుతుంది. ఆ చేతిలో ఎన్నో ముడతలు అయినా ఆ ముడతల్లో ఎంతో నైపుణ్యం, అంతకు మించిన ఉత్సాహం. ఆమె తనలాగా డిప్రెస్ అయినట్లు చెప్పలేదు, అయిపోయిన దాన్ని చెప్పలేదు. కోపం లేదు, చిరాకు లేదు, విసుగు లేదు, ప్రశాంతంగా ఉంది. ఆలోచిస్తుంటే ఆమె తనకి మార్గం చూపించినట్లు అనిపిస్తుంది. కావేరి, మరో 10 నిమిషాలకి రైలుంది, ప్లాట్ఫారం మారాలి, ఓవర్ బ్రిడ్జి ఎక్కాలి అంటూ ఆగి ఆమె మొహంలోకి చూశాడు. ఆ చూపులో భయం తొంగి చూసింది. ఎక్కుదాం అంది మెల్లిగా. అమ్మయ్యా, కోపం రాలేదు. రైలు వస్తుంది, లే, రష్గా ఉన్నట్లుంది, సీటు దొరకకపోవచ్చు. నిజంగానే చాలా రష్గా ఉంది. రైలు ఆగి ఆగగానే తోసుకుంటూ ఇద్దరు ఎక్కారు. కానీ లోపలికి వెళ్లేందుకు వీలు లేకపోయింది. కావేరి సాత్విక్ కోసం చూసింది. గుమ్మం దగ్గర కనిపించాడు. సాత్విక్ కొంచెం ముందుకు వెళ్ళి కావేరి పక్కన నుంచుని ఆమె చేయి పట్టుకుని నుంచున్నాడు. ఆమె కూడా ఆ చేయి వదలలేదు. చేయి వదిలేయి, అందరూ మనల్ని చూస్తున్నారు. పర్వాలేదు, అమెరికాలో ఇలా చేయి చేయి పట్టుకునే తిరిగేవాళ్ళం, ఇక్కడెందుకు వేరేగా ఉండాలి? తలని బాగా ఉంచి ఆమె చేతిలో అన్నాడు. ఇది ఇక్కడ కాబట్టి అంది చుట్టూ చూస్తూ. కాదు, అదేం కాదు, మనకి ఇప్పుడే పెళ్ళయింది, మనం మీ వాళ్ళింటికి వెళుతున్నాం. ఆమె సిగ్గుపడింది. చేతిని విడిపించుకోవటానికి ప్రయత్నించలేదు. పైగా ఆ క్షణాలు కొత్తగా అనిపించాయి. సాత్వి పక్కనుంటే తను అన్నీ మరిచిపోగలదు. బామ్మ అన్నట్లుగా జీవితం చిన్నది, ప్రతి క్షణం వినియోగించుకుంటూ గడపాలి బామ్మలాగా. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.